సాహిత్య అభిమానులందరికీ నమస్కారంజలి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మనం నిన్నటి నుంచి అంటే ఇంతకు ముందు చేసినటువంటి వీడియో నుంచి మన ఛానల్ లో బాలవేకరణం సంధి పరిచ్ఛేదం ప్రారంభమైంది ఎవరైనా బాలవేకరణం మొదటి వీడియో చూడని వారు కింద డిస్క్రిప్షన్ నుంచి ఆ లింక్ ని ఓపెన్ చేసి చూడొచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి సంధి పరిచ్ఛేదంలో ప్రతి సూత్రంలోనూ వచ్చేటువంటి కొన్ని గుర్తులు సౌజ్ఞలు అయినటువంటి పారిభాషిక పదాలను మొత్తము కూడా ముందు వీడియోలో చర్చించడం జరిగింది మీరు ఎప్పుడైతే అవి తెలుసుకుంటారో ఇక్కడ వచ్చేటువంటి సూత్రాల్లో వచ్చేటువంటి పారిభాషిక పదాలకు మరొకసారి వివరణ ఉదాహరణ తెలుసుకోకుండా వీలవుతుంది ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్తున్నాను మన బాల వ్యాకరణంలో రెండవ పరిచ్ఛేదము సంధి పరిచ్ఛేదము ఈ సంధి పరిచ్ఛేదంలో మనకు మొట్టమొదటి సూత్రం ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వస్తుంది ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధియగు అంటే ఇక్కడ ఉత్తునకంటే ఉత్తు అంటే ఏమిటి హ్రస్వమైన ఉకారము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఇక్కడ హ్రస్వమైన ఉత్తు అంటే ఇది ఈ హ్రస్వమైన ఉకారమునకు అచ్చుపరమైనప్పుడు సంధి వస్తుంది అచ్చు అంటే మనకు అచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి అవు వరకు ఏ అచ్చు పరమైనప్పటికీ సంధి వస్తుంది అచ్చు దీనికే ఉకార సంధి లేదా ఉత్వ సంధి అని పేర్లు రెండు పేర్లు ఉన్నాయి ఉత్వ సంధి ఉకార సంధి ప్లస్ అతడు చాలా మందికి ఇవన్నీ తెలిసినవే కానీ నేను 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి వారికి కూడా చాలా ఉపయోగపద తరగతి వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో బేసిక్ నుంచి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరకైతే ఇవి తెలుసో వాళ్ళు స్కిప్ చేసి నెక్స్ట్ కి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను రాముడు ప్లస్ అతడు ఈ పదం ఈ విధంగా ఉంటే దీనిని ఏ పదం అనుకుంటాం దీన్ని ఏ పదం అనుకుంటాం మనకు తెలుసు పూర్వపదం అండ్ పరపదం ఈ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అచ్చు వు చివరి అచ్చు వు ఈ పరపదంలో ఉన్నటువంటి మొదటి అచ్చు ఆ ఇక్కడ సంధి సూత్రం ఏమిటి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగు ఉత్తునకు అంటే హ్రస్వమైన ఉకారం అని చెప్పుకున్నాం దీనికి అచ్చు ఆ అచ్చు అయింది పరమైంది సంధి వస్తుంది సంధి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మార్పు రాముడతడు అంటే ఇక్కడ ఏకాదేశం ఇక్కడ ఆ వచ్చి ఈ ఊని గెంటేస్తుంది అంటే ఇది ఏకాది ఆదేశంగా వచ్చిందే కదా కాబట్టి ఊ పోతుంది రాముడు లో ఊ పోతే ప్లస్ ఆ అతడు రాముడతడు రాముడతడు అనేటువంటి రూపం ఏర్పడింది ఈ విధంగా మార్పు చెంది ఉత్వ సంధి లేదా ఉకార సంధి ఏర్పడుతుంది ఆ తరువాత ఉదాహరణ చూస్తే మనముంటిమి దీన్ని విడదీయండి మనము మనము ప్లస్ ఉంటిమి ఇక్కడ మనము ప్లస్ ఉంటిమి చూడండి పూర్వపదంలో అచ్చు ఉ పరపదంలో అచ్చు ఉ ఇక్కడ ఉకారానికి ఉకారమే పరమయ్యింది అంటే సవర్ణాచ్చులు పరమైనవి ఆయి అరులకు అవే అచ్చులు లేదా సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును అనే సూత్రం చేత మనకు మనమూంటిమి అనేటువంటి రూపం ఏర్పడాలి కానీ అది సంస్కృత సూత్రం అది సంస్కృత పదాలతో వచ్చినటువంటి సంధి కాబట్టి ఇది తెలుగు పదాలతో వచ్చినటువంటి సంధి ఇక్కడ మనం ఈ మార్పు అనేది మనం గమనించాలి లేదంటే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి రాసేటువంటి అవకాశం ఉంది అప్పుడు తప్పు అవుతుంది మనం ఊంటిమి అనే పదం మనకు ఉండదు
ఇక్కడ తెలుగు పదాలు కాబట్టి ఇది తెలుగు సంధి, ఇది ఉత్వ సంధి, ఇది ఉత్వ సంధి అవుతుంది. ఇలా ఉకారానికి ఉకారం పరమైనప్పటికీ మనకు సూత్రం ఏంటి, ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఉ అనేది అచ్చు, అచ్చుల్లో మనకు ఆ నుంచి ఔ వరకు ఏది పరమైనప్పటికీ సంధి వస్తుంది, అది ఉత్వ సంధి. చాలా మంది విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అందరూ కూడా ఇక్కడ నిశ్చిత పరిశీలన చెయ్యాలి. ఊకి ఊ పరమైనంత మాత్రాన ఇది దీర్ఘం రాదు, కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అదే మళ్ళీ వేరే ఉదాహరణ చూస్తే, అతడు ప్లస్ ఎక్కడ. చూడండి, ఉకారానికి ఏ పరమైంది, ఉకారానికి లోపం వచ్చింది, ఏ ఇక్కడ కలుస్తుంది, అప్పుడు అతడెక్కడ. మనం మాట్లాడేటువంటి చాలా పదాలు ఇలాగే ఉంటాయి, అతడెక్కడ, ఎప్పుడొస్తాడు, అతడేడి, ఆమెది, ఇలా కలిపేస్తూ ఉంటాం. ఇలా చాలా చిన్నగా మనం నేర్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఈ విధంగా ఉత్వ సంధి మనం తెలుసుకున్నాం. అయితే ఇందులో ఒక చిన్న ట్రిక్ నేర్పిస్తాం మీకు, ఏం లేదు, ఉకార సంధి. మనకు ఉకార సంధిలో విడదీసినప్పుడు ఉన్నటువంటి ఉ కలిపి రాసినప్పుడు, ఉకార సంధిలో విడదీసినప్పుడు ఉన్నటువంటి ఉ అనేటువంటి అచ్చు పోతుంది, ఆ తరువాత ఉన్నటువంటి అచ్చు ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి హల్లుతో చేరుతుంది. ఉకారానికి లోపం వచ్చి ఈ పక్కన ఉన్నటువంటి అచ్చు వచ్చి ఇక్కడ హల్లులో చేరుతుంది అనేటువంటి విషయం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో అది ఉత్వ సంధి అనేటువంటి అంశం మనకు తెలుస్తుంది. ఇది ఉత్వ సంధి యొక్క వివరణ. ఈ విధంగా మనకు 7th నుంచి 10th వరకు ఉన్నటువంటి విద్యార్థులందరకు ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి పోటీ పరీక్షలకు ఎవరైతే సన్నద్ధమవుతున్నారో, అంటే టెట్, డిఎస్సి, నెట్, సెట్ ఇటువంటి అంశాలకు ఉపయోగపడేటువంటి డెప్త్ మ్యాటర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కాబట్టి అందరూ కూడా ఇక్కడి నుంచి శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. విద్యార్థులు మీరు ఇక్కడి నుంచి స్కిప్ చేసేయచ్చు. అభ్యర్థులకు ప్రశ్న, ఆల్రెడీ అడిగిన ప్రశ్నే, అదేమిటంటే ఇదండి, బాల వ్యాకరణం ప్రకారం సంధి పరిచ్ఛేదంలో సూత్రాల వరుస క్రమం ఏది, అంటే సంధి సూత్రాలు ఏవి వరుస క్రమంలో వస్తాయి, ఎవరైనా జవాబు చెప్పగలరా ప్లీజ్ కమెంట్ చేయండి. ఎవరికైతే జవాబు తెలుసో వారు కమెంట్ చేయండి, నేను దీని జవాబు చివరిలో చెప్తాను. ఇక్కడ ఉత్తు అంటే మనకి ఏం చెప్పుకున్నాం, హ్రస్వమైన ఉకారం, హ్రస్వమైన ఉకారం అంటే హ్రస్వమైన ఉకారానికి మాత్రమే అది సంధి జరుగుతుంది, కానీ దీర్ఘ ఉకారానికి అలాగే ప్లుత ఉకారానికి సంధి లేదు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఉదాహరణ ఇస్తాడు వాడు, శంభు ప్లస్ ఇమ్ము అనేటువంటి ఉదాహరణ ఇస్తాడు. మనం ఇక్కడ శంభూ అన్నప్పుడు ఊ అనేటువంటి అంశ అనే పదాన్ని, అనే అక్షరాన్ని తీసుకోవాలి, ఎందుకంటే దీర్ఘం కాబట్టి. ఇక్కడ ఈ ఇక్కడ ఒత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగు అనే సూత్రం చేత సంధి రావాలి, కానీ వాడేం చెప్పాడు, హ్రస్వమైన ఉకారానికి అంటే ఉత్తునకు మాత్రమే సంధి జరుగుతుంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము, దీర్ఘము కాదు, ప్లుతము కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా డెప్త్గా చెప్పేటువంటి అంశం ఇది. అలానే వాడు అడిగేటువంటి అంశం కూడా ఇదే. ఇది టెట్ వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకి, అందరికీ కూడా ఉపయోగం. అయితే మనకు ఉత్వాలు అంటే, ఉత్వం అంటే ఊ, అచ్చు అంటే స్వరాలు. స్వరము అనేటువంటి పదం మనకు ఎక్కడ మొదటిగా కనపడింది అంటే తైత్తరీయ ప్రాతిశాఖ్యములో మొట్టమొదటిగా స్వరం గురించి చర్చ జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి స్వరం గురించి చర్చ ఏం జరిగింది అంటే,
అంటే అంశం అనేది ఏ విధంగా వచ్చింది అంటే స్వయం రాజంతే ఇతి స్వరాహ ఈ సూత్రం కూడా ఇస్తాడండి డిఎస్సి లో పిజిటి టిజిటి భాషా పండితులకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్వయం రాజంతే ఇతి స్వరాహ అంటే స్వయంగా ఏవైతే రాయబడతాయో పలుకుబడతాయో అవే స్వరాలు అని పేరు అనే సంజ్ఞ అనే పేరు అనేది వచ్చింది మొట్టమొదటిగా కనిపించినటువంటి వ్యాకరణం ఏంటంటే తైత్తిరీయ ప్రాతిశాఖ్యము ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశం మీకోసం ఏమిటంటే రాముడు ప్లస్ ఋషి అని ఉండగా ఉత్తునకు అచ్చుపరమైనది కాబట్టి ఇక్కడ సంధి రావాలి కానీ సంధి లేదు సంధి రాదు లేకపోతే లేదు ఎందుకు ప్రశ్నార్థకం ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ అరు అనేది ఈ రు అనేది అరు అనేది మనకు రకారంతో సమానం రకారంతో సమానం ఈ ఈ అంశం అనేది మనకు ఎతులు చెప్పేటప్పుడు ఇది కనిపిస్తుంది కాబట్టి అచ్చుల్లో ఉన్నటువంటి రు అనేది పదాల మొదటిలో ఉన్నప్పుడు ఇది రుత్వము అవ్వదు అంటే అరుకారం అవ్వదు రకారంతో సమానము కాబట్టి ఉత్వ సంధి జరుగుతుందా ఇక్కడ జరగదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి వాడు క్రింది రూపాల్లో ఏ రూపంలో ఉత్వ సంధి జరగదు అని అంటాడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కాబట్టి సంధి లేని చోట స్వరంభు కంటే పరంబైన స్వరంభునకు ఇయ్య ఎడాగం భగవాన్ సూత్రం చేత ఎడాగం వస్తుందా అంటే ఎడాగము కూడా రాదు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే రాముడు ఋషి అనే విధంగానే ఉంటుంది ఈ విధంగానే ఉంటుంది అంతే దీని రూపం ఇంతే ఆ తర్వాత మనకు వచ్చెను ప్లస్ ఋషి అని ఉంది ఇక్కడ వచ్చెను నూలో ఉకారానికి ఇక్కడ అచ్చుపరమైంది కాబట్టి సంధి రావాలి సంధి వచ్చి ఏ సూత్రం చేత రావాలి ధృతానికి సరళ స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషణములు విభాషణగు సరళ స్థిరాలు పరమైనప్పుడు అయితే వచ్చెన్ ఋషి అనేటువంటి రూపం ఏర్పడాలి కానీ మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సూత్రం ఒకటి ఉంది అది ఏమిటంటే రేఫతుల్యత రుకారమునొకే గాని అంటే ఈ రుకారానికి అంటే సంజ్ఞకే గాని రుకార లిపికి కాదు అనేటువంటి సూత్రం చేత మనకు వచ్చెన్ ఋషి అంటే రేఫ క్రావడి గాని వట్రసుడి గాని ఇవి రెండూ కూడా రావు వట్రసుడి గాని రెండు కూడా రావు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి తెలుసుకోవాలి ఇదండి ఈరోజు ఉత్వ సంధి యొక్క మొట్టమొదటి సూత్రంలో ఉన్నటువంటి వివరణ ఇది డిఎస్సి వాళ్ళకి నెట్ సెట్ వాళ్ళకి అండ్ ప్రజెంట్ ఇప్పుడు టెట్ సిలబస్ కూడా ఇచ్చాడు వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు చూసిన తర్వాత అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ పంపించండి అలానే మీ విద్యార్థులు ఉన్నచో వాళ్ళు కూడా పంపిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది జై హింద్.